ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एलवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं सोमवारं नाडु सायंत्रं मीरु ई दीपान्नि ई प्रदेशंलो वेलिगिंचंडि मी कोरिकलनि नेरवेर्तायि एटुवंटि समस्यलु उन्ना तीरिपोतायि आश्चर्यंगा अनिपिंचवच्चु మనం కార్తీక మాసంలో ఉన్నాం. చాలా విశేషమైన శక్తి ఉంటుంది. సరిగా వినియోగించుకోగలిగితే మనం కష్టాలు సమస్యలు అంటే అందులో కష్టాలు అనగానే మనకి ఒకటని కాదు, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక అనారోగ్య సమస్యలు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, అలాగే ఆర్థిక సమస్యలు డబ్బుకు సంబంధించి, అలాగే కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు కానీ, ఇలాంటి వాటి నుండి బయటపడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు బయటపడే మార్గాలు తెలుస్తాయి ఈ చిన్న ఉపాయం వల్ల. అలాగే చాలామంది అంటూ ఉంటారు, ఎన్నో ఉపాయాలు చేసాం గురువు గారు కానీ మేము ఎటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాం, అలాగే రోజు పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము కానీ మాకు కోరుకున్న కోరికలు తీరటం లేదు, సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలియటం లేదు అని చాలామంది అడిగారు. మీరు ఈ ఉపాయం చేయటం వల్ల ఏంటంటే మీకు సమస్యల నుండి కోరికలు తీరే మార్గాలు ఇవన్నీ తెలుస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఒక సమస్య వస్తూనే ఉందనుకోండి, మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదని మీకు అనిపిస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. ఎందుకంటే అనుకున్న పనులు కొంతమందికి చివరి క్షణంలో అంటే ఇంకొక 1% అయిపోతుందనగా ఆగిపోతూ ఉంటాయి ఏదో ఒక ఆటంకం వల్ల. అలా ఆగిపోతూ ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో విజయం తప్పకుండా లభిస్తుంది. మీ జీవితంలో మీకు ఏం చెయ్యాలో మాకు తెలియటం లేదు గురువుగారు, సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం గురువుగారు, ఎందువల్ల అర్థం కావట్లేదు గురువుగారు, ఇలా చాలామంది కామెంట్స్లోనూ మెయిల్స్లో అడుగుతూ ఉంటారు. ఈ ఉపాయం చేయటం వల్ల సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు ఇది చూడడానికి తేలిగ్గా అనిపించే ఉపాయం కానీ చాలా శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారు కానీ మగవారు కానీ చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. ఈ ఉపాయం చేసే రోజు ఉన్న నియమం ఏంటంటే మాంసం మద్యము సేకరించకూడదు, అంటే ఆ రోజు నీచు ముట్టుకునే అలవాటు ఉన్న వారికి తినకూడదు. అలాగే మైలు ఉందండి అనేవారు చేయమాకండి. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను. ఆవు నెయ్యి కావాలి, తెల్లటి ఒత్తులు కావాలి, బియ్యం కావాలి, కాస్త గంధం కావాలి. బియ్యము, ఆవు నెయ్యి, తెల్లటి ఒత్తులు, ఇది సోమవారం నాడు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉపాయం చేయండి. స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. దీనికి తలస్నానం చేయవలసిన అవసరం లేదు, మామూలు స్నానం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని 3 విధాలుగా చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చూపిస్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు రెగ్యులర్గా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, గురువుగారు నాకు ఈ సమస్య ఉంది, గురువుగారు నాకు ఆ ఇబ్బంది ఉంది. దగ్గర దగ్గరగా మన ఛానల్లో 1800 వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకి తక్కువ కాకుండా 100 వీడియోలు ఉంటాయి. మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని, మీకు అర్థమైందని ప్రయత్నించండి. మీకు అర్థం కాలేదు, పదార్థం దొరకలేదు, సమయం చెక్కలేదు, చేయమాకండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే వీడియోలు ఛానల్లోకి వెళ్ళి చూడటం చేత కావడం లేదో, వీడియో డిస్క్రిప్షన్లో కింద నేను ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, అది ఓపెన్ చేస్తే మొత్తం అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. మీకున్న సమస్యకి కాస్త ఓపికగా వెతకండి. మాకు ఏది చేసినా కలిసి రావడం లేదనేవారు ఈ ఉపాయం కూడా చేయవచ్చని చెప్పాను. ఎందుకంటే ఇది చాలా తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం, అందుకే చెప్పాను మీకు. ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. మీరు ఇంటి దగ్గర అయినా చేయవచ్చు, లేదంటే ఏదైనా గుడిలో చేయవచ్చు,
మూడవది మారేడు చెట్టు దగ్గర కూడా చేయవచ్చు. ఎందుకంటే ఈ ఉపాయానికి మనం మట్టి ప్రమిదల్లో చక్కగా నెయ్యి వేసి రెండు తెల్లటి పొత్తులు విడివిడిగా వేడిని చూపిస్తాను. విడివిడిగా ఆవు నెయ్యి తీసుకోండి, మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది ఆవు నెయ్యి, ఇబ్బంది లేదు, ఆవు నెయ్యి వాడండి. దీనికి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటివి వాడకూడదు. మట్టి ప్రమిదలు తీసుకోండి, రెండు పొత్తులు విడివిడిగా వేయండి. వేసిన తర్వాత ఏం చేయాలి చెప్తాను, మీకు చూపిస్తున్నా నేను. విడివిడిగా రెండు పొత్తులు వేయండి. వేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దాని లోపల ఒక బియ్యపు గింజ వేయండి. ఒక్కటంటే ఒక్కటి బియ్యపు గింజ వేయండి, ఒక్కటి చాలు. ఎదుగుండి ఇలా. తర్వాత ప్రమిదకి, ఈ ప్రమిదకి గంధంతో, గంధం ఇంట్లో గంధం ఉంటుంది కదా, దానితో తడిపైన పెట్టవచ్చు, పొడిగా పెట్టవచ్చు, ఒక బొట్టు పెట్టండి గంధంతో. దీన్ని మీరు ఈ మూడు విధానాల్లో, ముందుగా నేను చెట్టు దగ్గర ఎలా చేయాలి చెప్తాను. ఒకవేళ మీ ఇంటి దగ్గర మారేడు చెట్టు ఉంది, దేవాలయంలో మారేడు చెట్టు ఉంది, చెట్టు దగ్గర పెట్టి ఆ సమయంలో మీ మనసులో ఉన్న కోరికలు అలాగే సమస్యలు చెప్పుకోండి. తర్వాత ఓం నమః శివాయ అని మనసులో తలుచుకుంటూ దీపాన్ని వెలిగించండి. మీరు చెట్టు దగ్గర చేస్తే ఇంతకుముందు చెప్పిన విధంగా చేయండి. ఓం నమః శివాయ నేను చూపిస్తాను, మీకు శాంపుల్ చూపిస్తాను. నేను అగ్గిపూలతో వెలిగిస్తున్నా, మీరు సాంబ్రాణపూలతో వెలిగించండి, మీకు చూపించడం కోసం మాత్రమే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు అది మారేడు చెట్టు గుడిలో ఉన్నా వెలిగించవచ్చు, ఒకవేళ మీ ఇంటి దగ్గర ఉన్నా వెలిగించవచ్చు. ఒకవేళ మా దగ్గర చెట్టు లేదు అనుకుంటే మీరు మామూలుగా మీ పూజ ఎక్కడ చేస్తారో అక్కడ వెలిగించవచ్చు. మీరు గుడికి వెళ్ళడం వీలు కాకపోతే, మళ్ళీ చెప్తున్నాను, మీకు గుడికి వెళ్ళడం వీలు కాకపోతే మీరు పూజ చేసుకునే ప్రదేశంలో అయినా సరే శివుణ్ణి మనసులో తలుచుకొని దీపాన్ని పూజా గదిలో వెలిగించండి. ఈ దీపం ముఖం ఏదైతే మరి వెలుగుతుంది కదా, తూర్పు వైపు పెట్టండి. ఇది తూర్పు వైపు ఉండాలి. మీరు 5 నిమిషాల సేపు మనసులో ఓం నమః శివాయ అనుకోండి. ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి, బయటికి ఉచ్చారణ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయాన్ని మీరు గుడిలో, అంటే ఒకవేళ గుడిలో మారేడు చెట్టు లేదు, మనం గుళ్ళో చేయాలనుకుంటే ఏ గుడిలో అయినా సరే స్వామివారిని తలుచుకొని మీరు దీపారాధన చేయండి. అది గణపతి గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, రామాలయం కావచ్చు, విష్ణాలయం కావచ్చు, మీరు మందిరాలైనా సరే, సాయిబాబా మందిరానికి వెళ్ళినా సరే అక్కడైనా మీరు చేయవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 సోమవారాలు అదే సమయం చేయండి, అంటే సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలోనే చేయండి. మారేడు చెట్టు దగ్గర కానీ, ఒకవేళ మీకు గుడి దగ్గర లేకపోతే మీ ఇంటి దగ్గర పూజా మందిరంలో కానీ, గుడిలో చెట్టు లేదు మామూలుగా గుడిలో అయినా సరే ఈ విధంగా చేయటం వల్ల మీకు త్వరగా, అతి త్వరగా ఫలితాలు వస్తాయి. 5 నిమిషాలు మాత్రం తలుచుకోవాలి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకూడదు, అది గుర్తుంచుకోండి. పూర్తయిన తర్వాత మాట్లాడవచ్చు. మీకు ఈ ఉపాయం చేసిన వారంలోనే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది, అంటే మొదటి వారంలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మాట్లాడితే ఎటువంటి ఫలితము కనిపించదు. మీరు ఈ ప్రమిదల్ని మళ్ళీ 2వ వారం వాడుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు, వాడుకోవచ్చు. మీరు దేవాలయంలో వెలిగించారు, ఆ ప్రమిదలు అక్కడ వదిలేసి రావచ్చు. లేదు మీ ఇంటి దగ్గర వెలిగించారు, వీటిని శుభ్రం చేసి వాడుకోవచ్చు. మారేడు చెట్టు దగ్గర వెలిగించిన వాటిని కూడా మీరు ఇందులో ఉన్న ఒత్తులు అలాగే బియ్యం ఏదైనా గింజ వేసాం కదా, దానినైనా సరే మీరు తీసి ఏదైనా చెట్టు మొదలలో వేయవచ్చు. తులసి మొక్క కాకుండా పెద్ద చెట్టు పువ్వుల మొక్కల మొదలైనా వేయవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీకు మారేడు చెట్టు దగ్గర వెలిగించే అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే వెలిగించండి. ఇంటి దగ్గర అయినా సరే కుండీలో ఉందంటే అక్కడ వెలిగించవచ్చు అని అడుగుతుంటారు, వెలిగించవచ్చు. వేరే వారి ఇంటి దగ్గర ఉంది వెలిగించవచ్చు, వెలిగించవచ్చు, వారు పర్మిషన్ ఇస్తే వెలిగించవచ్చు. చాలా చాలా శక్తివంతమైంది. ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న వారికి అలా తీసి అలా పడేస్తుంది. ఆ సమయం అలాంటిది. ఇది సోమవారం నాడు కార్తీక మాసంలో మొదలుపెట్టడం వల్ల ఆ శివభగవానుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా సరే, తీరని కోరికనైనా సరే మీకు న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీర్చుతాడు. చెక్ చేసుకోండి,
ఎందుకంటే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.